హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్ ఇవాళ నా మనసుని ఎంతో కదిలించిన ఒక రియల్ స్టోరీ నేను విన్న ఈ రియల్ స్టోరీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇది ఒక మోటివేషన్ స్టోరీ అరుణ్యమాసింహ ఒక ముప్పై నలభై ట్రెండ్స్ ఒక వ్యక్తి కాలు మీద పోతే ఎలా ఉంటుంది ఆ వ్యక్తి స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎలా ఉంటుంది అతను తన జీవితాన్ని ఊహించుకోగలడా తను కలన కన్న కళలు ఆ క్రీడా సామ్రాజ్యం తనను ఏమీ చేయలేము అని తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అవుతాడు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు నేను వినిపించబోయే కథ ఏ పుస్తకంలోదు కల్పించి వ్రాసినది కథ కాదు నిజమైన కథ నిజంగా జరిగిన కథ ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలై ఇరవైనా జన్మించిన అరుణ్యమాసిహ జీవిత కథనే మీరు వినబోతున్న మోటివేషన్ స్టోరీ అరుణిమ చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇష్టం చాలా బాగా ఆడేది కూడా స్టేట్ లెవెల్లో ఫుట్బాల్ వాలీబాల్ రెండింటిలోనూ ఆడింది ఆర్మీ రిక్రూట్మెంట్ పడింది అని ఆ అమ్మాయి లక్నో నుంచి ఢిల్లీకి జనరల్ బోగి ఎక్కింది ట్రైన్ వెళ్తున్న సమయంలో ఆ అమ్మాయి మెడలో ఉన్న చేయిన్ కోసం అది కేవలం ఇరవై వేల రూపాయలు దాన్ని లాక్కోవటం కోసం దొంగలు ప్రయత్నించారు ఆ అమ్మాయి ఫైట్ చేసింది బాగా పెనుగులాడింది ఇక లాభం లేదు అని భావించిన ఆ దుర్మార్గులు ఆ అమ్మాయిని ట్రైన్లో నుంచి తోసివేశారు ఇంకేముంది ఆ అమ్మాయి పక్కన ఉన్న ట్రైన్ ట్రాక్ మీద పడింది తన ఎడమ కాలు ట్రాక్ మీద ఉంది ఉండిపోవటంతో తను మేల్కొని పైకి లేచేసరికి ఆ కాలు మీద ట్రైన్ దూసుకుపోయింది ఇంకా ఏముంది అంతా అయిపోయింది ఒక స్పోర్ట్స్ పర్సన్కు కాలు తన అవయవాలు ఎంత ప్రాముఖ్యమో అందరికీ తెలుసు అలా ఒక ట్రైన్ తర్వాత ఒకటి ఒక ట్రైన్ తర్వాత ఇంకొకటి అలా ముప్పై నుంచి నలభై ట్రైన్స్ వరకు ఆమె కాలు మీద నుంచి వెళ్తూ పోతూ ఉన్నాయి ఉదయాన్నే కొంతమంది చూసి ఆ అమ్మాయిని ఆ చిన్న పల్లెటూరులో హాస్పిటల్కు తీసుకువెళ్లారు అక్కడ డాక్టర్స్ చూసి కాలుకు ఆపరేషన్ చేయాలి ఇంకా కొంచెం పైకి కాలు తొలగించకపోతే ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు ఆ డాక్టర్స్కు ట్రీట్మెంట్ ఏం పెద్ద విషయం కాదు కానీ అనస్థీషియా ఇచ్చే సౌకర్యం ఆ చిన్న పల్లెటూరులో లేదు ఆ విషయం డాక్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటే ఆ అమ్మాయి వింది ఆ అమ్మాయి డాక్టర్స్ని పిలిచి రాత్రి అంతా నా కాలు మీద నుంచి ముప్పై నుంచి నలభై ట్రైన్స్ వెళ్తూ పోతూ ఉన్నాయి ఆ బాధ అనేది ఏ స్థాయిలో ఉంటుందో ఎంత ఎట్లా ఉంటుందో నేను అనుభవించేశాను ఇప్పుడు నాకు కలిగే బాధ కూడా ఏ బాధ కూడా నన్ను కదిలించలేదు మీరు నా కాలు దెబ్బతిన్న వరకు కట్ చేసి తీసేయండి ఎందుకంటే నేను బ్రతకాలి నేను ఏదో ఒకటి చేసి నన్ను నేను నిరూపించుకోవటానికి ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి నేను బ్రతకాలి ప్రాణం ముఖ్యం కదా నేను బ్రతకాలి నేను బ్రతకాలంటే ప్రాణం ముఖ్యం డాక్టర్ మీరు ఆపరేషన్ చేయండి అంది ఆ అమ్మాయికి ఎటువంటి మత్తు ఇవ్వకుండా తను చూస్తూ ఉండగానే కాల్ కట్ చేసి అదే యాక్సిడెంట్ అయ్యి కట్ అయిన ఆ కొంత భాగాన్ని తొలగించారు ఎప్పుడైతే మనం మన హృదయంలో ఆత్మవిశ్వాసం ఉంది అంటే అటు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలం అదే నమ్మకం ధైర్యం ఉంటే ఖచ్చితంగా మనల్ని మనం ఎవ్వరూ ఆపలేరు ఆ అమ్మాయి కోలుకోవాలి అంటే నాలుగు నెలల చికిత్స కావాలి అని డాక్టర్స్ చెప్పారు మన సమాజం ఎంత దౌర్భాగ్యం అంటే అరణమా సింహ జనరల్ బోగిలో టికెట్ లేకుండా ప్రయాణించింది టీసీ వస్తున్నాడని భయంతో ట్రైన్లో నుంచి దూకేసింది పట్టాల మీద పడి పోగొట్టింది లేదు లేదు ఎవరినో ప్రేమించింది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది ఇలాంటి నిందలు మాటలు మనము వేరే వాళ్ళ నుంచి వింటాం మనకు కొత్త ఏమీ కాదు ఒక ఆడపిల్ల అటువంటి పరిస్థితుల్లో ఉంటే కూడా అలా మాట్లాడారు అంటే ఇది మన దౌర్భాగ్యం వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది అని ఆ అమ్మాయి నిర్ణయించుకుంది ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుంది రెండు వేల పదమూడులో ఎవరెస్ట్ శిఖరం ఎక్కి నన్ను ఎవరైతే నిందించారో వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అని నిర్ణయించుకుంది కానీ వికలాంగురాలిగా మొట్టమొదట ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మహిళగా పేరు తెచ్చుకుంది కూడా ఫార్టీ టైమ్స్ కాలు మీద నుంచి వెళ్ళి ట్రైన్స్ వెళ్ళినప్పుడు నేను బ్రతకాలి అనుకుంది నేను చనిపోతానో ఏమో అని అనుకోలేదు ఒక స్పోర్ట్స్ పర్సన్గా కాలు లేదు జీవితం లేదు అని తెలిసినప్పుడు కూడా ఆ అమ్మాయి చనిపోదామో అనుకోలేదు బ్రతుకుదాము అనుకుంది ఎలా బ్రతకాలి అనుకుంది నా నా మాటలు అంటూ కాకుల్లా పొడుస్తూ ఉన్నా కూడా ఆ అమ్మాయి చనిపోవాలి అనుకోలేదు సమాధానం చెప్పాలి అనుకుంది అరుణిమా సింహ అంటే ఏమిటి అని చెప్పటానికి నిర్ణయించుకుంది ప్రపంచంలో ఎత్తైన ఏడు శిఖరాలు అధిరోహించింది సక్సెస్ అయింది కూడా భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ పురస్కారం కూడా అందుకుంది వాళ్ళందరి నోట శబాష్ అనిపించుకుంది విన్నారా ఫ్రెండ్స్ తనకు వచ్చిన అంతటి కష్టంతో పోల్చుకుంటే మీకు నాకు వచ్చే కష్టం ఒక కష్టమా కష్టం కాదు శరీర బలం కాదు మన మనస్సు బలంగా ఉండాలి మన మైండ్ బలంగా ఉండాలి మన దగ్గర గుండె బలం బుద్ధి బలం ఈ రెండు ఉన్నప్పుడు కేవలం ప్రాణం ఉంటే చాలు పోరాడే తత్వం ఉంటే చాలు పోరాడు పారిపోకు సాధించు సాధించ యు ఆల్ ద బెస్ట్